వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరుకై డిమాండ్, మద్దతు ప్రకటించిన వివేక్ విశ్వేశ్వరరెడ్డి గదర్. టీకాను ఉచితంగా ఇవ్వడంలో కేంద్రం విఫలమైతే ఆ పని తామే చేస్తామన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. కరోనా వ్యాక్సిన్ పంపిణీని ప్రారంభించనున్న ప్రధాని, జనవరి 16న 3 లక్షల మందికి వ్యాక్సినేషన్. సిద్దిపేట కీర్తి దేశమంతా చాటాలి, కైట్ ఫెస్టివల్లో పిలుపునిచ్చిన మంత్రి హరీష్ రావు. న్యూస్ డీటెయిల్ చూసినట్లయితే, నూతన పార్లమెంట్ భవనానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హౌస్గా పేరు పెట్టాలనే డిమాండ్కు అఖిల భారత ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి పలువురు మద్దతును కూడగట్టుకుంటోంది. అందులో భాగంగా చేవెళ్ల మాజీ ఎంపీ, కాంగ్రెస్ నాయకులు కొండా విశ్వేశ్వరరెడ్డి, పెద్దపల్లి మాజీ ఎంపీ, బీజేపీ నాయకులు వివేక్ వెంకటస్వామి, ఐక్య కార్యాచరణ సమితి, తెలుగు రాష్ట్రాల ప్రెసిడెంట్ మహేశ్వరరాజు ఆధ్వర్యంలో కలిశారు. ఇక మాజీ ఎంపీలను కలిసిన వారిలో ప్రజా గాయకుడు గద్దర్, కార్మిక నాయకులు గొల్లపల్లి దానందరావు, బొట్ల అబ్బయ్య, సీఎల్ యాదగిరి, దోరపల్లి రమేష్ తదితరులు ఉన్నారు. ఇక డిమాండ్కు మద్దతుగా కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయాలని వాళ్ళు కోరారు. ఇక డిమాండ్కు మద్దతుగా సానుకూలంగా స్పందించి మాజీ ఎంపీలు హామీ ఇచ్చినట్లు మహేశ్వరరాజు తెలియజేశారు. Like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.